నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈనాటి వార్తలు. దెందులూరు నియోజకవర్గం పోతునూరులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్చింతమనేని ప్రభాకర్ డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా డ్వాక్రా సంఘాల రుణాలను అంచెలంచెలుగా మాఫీ చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా మాఫీ చేసిన సొమ్మును అందజేస్తున్నామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని ప్రభాకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఆర్డీఓ ఎస్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే మీకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ మాఫీ చేస్తానని చెప్పి ఎన్నికల సమయంలో ఏమి చెప్పాడో ఆ మాటని వెనక్కి తీసుకోపోకుండా డబ్బులు లేకపోయినా ఒకటి రెండు మూడు విడతల్లో మీకు ఇవ్వాలని ఒక సదుద్దేశంతో డబ్బులు ఇవ్వడం జరిగింది. కిందసారి 3000 రూపాయలు ఇస్తే అది మూలధన ఖాతాలోకి వెళ్ళి మీరెవరు కూడా సదరిమలు వాడుకుంటానికి ఉపయోగపడకుండా పోయింది. ఆ విషయాన్ని తీసుకెళ్ళాను. ఇదే మాట కాదు, నేను తీసుకెళ్లే విషయం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రూపులకు కూడా మేలు జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎవరు కోళ్లకు కత్తులు కట్టవద్దని రాష్ట్ర వైపు చింతమనేని ప్రభాకర్ అన్నారు. పోతునూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుప్రీం ఆదేశాలను ప్రతి ఒక్కరూ శిరసా వహించాలని అన్నారు. ఎక్కడైనా కోడి పందాలు జరిగితే అక్కడ పోలీసులు కత్తులు ఉంటే తీసుకువెళ్ళాలి తప్ప ప్రజలను కానీ కోళ్ళని కానీ తీసుకొని వెళ్ళరాదని అన్నారు. సాంప్రదాయబద్ధంగా పల్లెల్లో కోడి పందాలు జరుగుతాయని దానికి విరుద్ధంగా కత్తులు కట్టవద్దని అన్నారు. జడ్పీటీసీ పొప్పుల సుశీల, ఎంపీపీ కుమారి, ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఏలూరు కార్పొరేటర్తో సోమవారం ధర్నా నిర్వహించారు. బకాయి ఉన్న 2 DA లను ప్రకటించాలని, 7 ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పిఎస్సీ బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా వారు నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు డి బాపిరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శి కెఎస్ వికే రాజ్కుమార్, వి మహేష్ తదితరులు పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని ఒక్కసారి అన్ని కార్పొరేట్ హాస్పిటల్ హెల్త్ కార్డులలో 10 నెలల పిఆర్సీ బకాయిలు వెంటనే, 10 నెలల 2 విడతల డిఎల్ వెంటనే, తెలుగు మాధ్యమాన్ని కాపు మహిళలకు అత్తిల్లో ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తారని, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని మహిళా మండలి జిల్లా వైస్ ప్రెసిడెంట్ బండి బిల్లమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ తడికలపూడి మహిళా ప్రాంగణం ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇస్తారని అన్నారు. కాపు కులానికి చెందిన 18 నుండి 50 ఏళ్ల లోపు మహిళలు కుట్టు శిక్షణ కార్యక్రమానికి అర్హులని తెలిపారు. శిక్షణా కాలం 3 నెలలు ఉంటుందని, శిక్షణ పూర్తయిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్, 1000 రూపాయలు టీఏతో పాటు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం వారిచే జారీ చేయబడే సర్టిఫికెట్ను అందజేస్తారని చెప్పారు. దరఖాస్తుతో పాటు కాపు కులానికి చెందిన పునర్ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, 5వ తరగతి ఆపై చదువున్న స్టడీ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జత చేసి మండల పరిషత్ కార్యాలయానికి అందించాలని కోరారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పోరాట ఫలితంగా కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు రుణాలు, మహిళలకు కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని అన్నారు. అత్తిలి శ్రీ ఉమాసిద్ధేశ్వర స్వామివారికి సోమవారం ఏకవార రుద్రాభిషేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీ స్వామివారి మూల విరాట్కు పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకించి విశేషంగా అలంకరించారు. ఆలయకులు ఐలూరి రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో పూజాధికారులు చేశారు. భక్తుల హాజరు స్వామివారిని దర్శించుకున్నారు.
అత్తలి శ్రీ అయ్యప్ప దీక్ష మందిరంలో మాలాధార చేసిన అయ్యప్ప భక్తులు సోమవారం ఇరుముడులు ధరించి శబరిగిరికి యాత్రకు బయలుదేరారు. 41 రోజుల పాటు నియమనిష్టతో దీక్షను చేపట్టిన అయ్యప్ప స్వాములు దీక్ష విరమణను ఇరుముళ్లు కట్టుకుని స్వామివారి సన్నిధానికి తరలి వెళ్లారు. ఇంటి శ్రీనివాసరావు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముళ్లు కట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శబరిమలలో ఈ నెల 12, 13, 14 తేదీలో నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమానికి ఇక్కడి నుండి సరుకులను లారీపై వేసుకుని తరలించారు. ధనుర్మాసం సందర్భంగా అత్తిలి ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం హనుమాన్ చాలీస పారాయణాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. గర్భవరం మండలం ఏకోపురానికి చెందిన బోనాల సుబ్బయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడిని జయించాలంటే యోగా ఒక్కటే మార్గం అని యోగా గురువు రాజు అన్నారు. గుమ్మంపాడు గ్రామంలో అత్తిలి SVSS డిగ్రీ కళాశాల NSS విద్యార్థులచే నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా సోమవారం యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు రాజు యోగా ప్రాశస్త్యం గురించి విపులంగా వివరించారు. అనంతరం స్వచ్ఛంద ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పుప్పాల ధర్మారావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏ సాయిరామ్, అసిస్టెంట్ ఏ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆరవల్లి గ్రామంలో ఈ నెల 13 నుంచి జరిగే వేమన జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వేమన మందిర ప్రాంగణంలో చదువు పంది నిర్మించి విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల సెట్టింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 18 వేమన జయంతి పురస్కరించుకొని పలు సాంస్కృతిక, వినోద, క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఉత్సవ కమిటీ చైర్మన్ వేగల అమ్మిరెడ్డి తెలిపారు. ఉత్సవాలకు హాజరయ్యే వేలాది మంది భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా 14 అంశాలకు సంబంధించి అభివృద్ధి సాధించినట్లు తణుకు శాసనసభ్యులు అరుణ్ రాధాకృష్ణ అన్నారు. సోమవారం తణుకులోని 27, 28, 29, 30 వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 70 లక్షలతో ప్రతి నెల పింఛన్ అందజేస్తున్నామని, 2 కోట్లతో సబ్సిడీ రేషన్ సరుకులు ఇస్తున్నామని తెలిపారు. చంద్రన్న బీమాపై మెప్పా లీడర్ మహాలక్ష్మి మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ దొమ్మెటి సుధాకర్, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటకృష్ణ, ఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ, తాతపూడి మారుతీరావు, పెరవడి రామకృష్ణ, సప్పారాజు, కె ఆంజనేయులు, గంజి విజయ, బమ్మి రాంబాబు, కాకిలేటి హరినాథ్, ఇన్ఛార్జ్ కమిషనర్ శేష్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రశాంత వాతావరణంలో పనిచేస్తుందని సబిత ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి సత్యనారాయణమూర్తి అన్నారు. స్వర్ణ వెంకటరాయ లయన్స్ క్లబ్లు, SCIM డిగ్రీ కళాశాల జన్మభూమి యూనిట్ సంయుక్తంగా సోమవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రీజనల్ చైర్పర్సన్ వవరాల సల్లాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రావడం అభినందనీయమని మూర్తి అన్నారు. భారతదేశ సంస్కృతి ప్రపంచానికి చాటి చెప్పామని, ఈ ఘనత యువతరానిదేనని సల్లాదేవి అన్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్యాంబాబు, సంక్రాంతి పండుగ పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. భోగి మంటల, గంగిరెద్దుల ఊరేగింపు, చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం, బొమ్మల కొలువు, ముగ్గుల పోటీలు కార్యక్రమాలను నిర్వహించారు. క్లబ్ కార్యదర్శి వాణి ప్రభాకర్, లైన్స్ అధ్యక్షులు లక్ష్మీదేవి, జీవలక్ష్మి, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు.
ప్రతి పండుగని మన సంస్కృతిని పెంపొందించే దిశగా మనం నడిచి మన భావితరానికి అందివ్వాలన్న దిశతోటే నేను ఈ విధంగా ఒక 10 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ నేటి యువతకు ప్రత్యేకంగా నేను అందిస్తున్న నా కానుకే ఈ సంక్రాంతి సంబరాలని కూడా ఈరోజు నాడు మీకు తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుందని తణుకు శాసనసభ అర్ణు రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం కంతేరు పేకేరు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన జన్మభూమి మా ఊరు గ్రామ సభలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి వారి జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకలు, స్కాలర్షిప్లను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గురిమెట్ల అభిలక్ష్మి, ఎంపీపీ గోప్సెట్ అంతకుమారి, జెడ్పీటీసీ చుక్క సాయిబాబా, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్వీకరిస్తున్నాను. జన్మభూతేజంతో నిరక్షరాస్య చేస్తాను. మన ప్రీతమ సర్పంచ్, 10 సంవత్సరాల్లో మీరు గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ 10 సంవత్సరాల్లోనూ చేసుకోలేనటువంటి అభివృద్ధి, అన్ని నిధులు ఈ 2.5 సంవత్సరాల్లోనూ కూడా తీసుకురాగలిగాం. పార్టీలు అనేది కేవలం ఎన్నికల వరకే అని గట్టిగా నమ్మేవాడిని నేను. ఎన్నికల తర్వాత పార్టీలు గతీతంగా అభివృద్ధులు చేసుకోవాలి. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా గ్రామస్తులందరూ కలిసి సమైక్యంగా అభివృద్ధి చేస్తేనే ఏ గ్రామం అయినా సరే అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా నేను ఏ రోజు కూడా ఎన్నికలైన తర్వాత పూర్తిగా అభివృద్ధి మీద దృష్టి పెట్టాను తప్పితే ఎప్పుడూ కూడా రాజకీయాల మీద కానీ ఎదుటి పార్టీ వాళ్ళని ఏదైనా చేయాలని కానీ లేదా ఎదుటి పార్టీ వారికి సహకరించకూడదని కానీ ఇటువంటి కుంపట్లు ఇటువంటి పనులు పెట్టుకోలేదు. తణుకు మండలం అర్తిలి మండలంతో పోల్చుకుంటే ఈ గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతరత్ర సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయనేది నేను మొదటగా నేను అన్ని డేటాలు కూడా తీసుకున్నాను. అన్ని గ్రామాల్లో జరిగినటువంటి పనులు కానీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ గ్రామంలో 8 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి, 8 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఉన్నాయి, 8 కిలోమీటర్ల మట్టి రోడ్లు ఉన్నాయి, 8 కిలోమీటర్ల డ్రైన్లు ఉన్నాయి, ఈ విధంగా అన్నీ కూడా నా కంప్యూటర్లో స్టోర్ చేసుకోవడం జరిగింది. ఎన్నికల ముందే తనకి వెళ్ళాలంటే బండి మీదో కారు మీదో రిక్షా మీద వెళ్తాం, అలాగే ప్రభుత్వం రాయించిన రావాల్సినవన్నీ కూడా తీసుకురాకటానికి మీకు ఒక కూలీని నేను, మీరు ఇక్కడుండి నన్ను పంపుతారు, నేను తీసుకొస్తాను నేను తిరిగి. ఆ విధంగా మీ గ్రామంలో ఉన్నటువంటి జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా, మీ గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాల ఫలాలన్నీ కూడా సక్రమంగా మీ అందరికీ కూడా అందాలనేదే నా ఆకాంక్ష. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, జూదం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అత్తిలి ఎస్ఐ బిఎస్ వీరభద్రరావు అన్నారు. అత్తిలి బస్టాండ్ సెంటర్లో కోడి పందాల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడి పందాలు నిర్వహించిన స్థలాలను ఇచ్చిన, జూద క్రీడ నిర్వహించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాల్లో ఎవరైనా పందాలు నిర్వహిస్తే తనకు కానీ ఉన్నతాధికారులకు కానీ సమాచారాన్ని తెలియచేయాలని కోరారు. ఈ సందర్భంగా కోడి పందాలు నిషేధిస్తున్నట్లుగా ఫ్లెక్సీ బ్యానర్ను బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.